నేను ఎల్వి సుబ్రమణ్యం గారిని ఇంటర్వ్యూ చేశాను సార్. అయితే ఆయన జాయిన్ దగ్గర నుంచి ఐఏఎస్గా జాయిన్ ఒక పోస్ట్ దగ్గర నుంచి రిటైర్డ్ అయ్యే వరకు 9 మంది చీఫ్ మినిస్టర్ని చూశారటండి. దాంట్లో చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్పారంటే, ఇంకేమైనా ఉందా, ఇంకేమైనా చేయాలా, మనం ఏం తప్పులు చేస్తున్నాం, చెప్పండి 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 అంటారట. అదే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏమంటే ఈ పని చేయొద్దండి, కొద్దిగా ఇబ్బంది అవుతాను అనుకోండి, అన్నా అది అయిపోయింది, ఆ పని అయిపోయింది, నెక్స్ట్ ఇంకేమైనా ఉందా చెప్పాల్సింది. చేయకూడని పనులే చేస్తాడు అతను. అతను ఎవరు చెప్పిన మాట వినండి. అంటే అలా కాదండి, ఇది కొద్దిగా ఇబ్బంది పడతామండి అంటే అప్పుడు నేను చూసుకుంటాను. అయినా వినకపోతే అక్కడ ఎదురుగొండి ఏముంటే తీసిరేస్తాడు మొహం మీద. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల ఇంకా వాళ్ళ రిలేషన్ కంటిన్యూ అవుతుంటారా, అవకాశం ఉందంటారా, అంటే ఓడిపోయిన తర్వాత ఎలా ఉంటాయి ఊహించగలమంటారా అటువంటివి అన్న? అంటే మరి వాళ్ళిద్దరి మధ్యన గ్యాప్ ఉన్న మాట నిజం, అదేమి నటన అయితే కాదు నాకు తెలుసు, ఎందుకంటే ఫ్యామిలీ అంతా నాకు బాగా తెలుసు. వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ రియల్ ఫైట్ అంటే ఓడిపోయిన తర్వాత జాలి దయ్యారు వచ్చి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి మా అన్న మీద యాక్షన్ తీసుకోకుండా అలాంటి రిక్వెస్ట్లు కానీ ఏమైనా ఉంటాయా అని. అంటే ఆవిడకి పెద్ద యాక్షన్ తీసుకోపోవటానికి సంబంధం ఏముంది? నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీకి ఒక సీట్ కూడా రాదు. షర్మిల వరకు నెగ్గితే నెగ్గొచ్చు అని అంటున్నారు ఎంపీగా ట్రయాంగులర్ ఫైట్లో సెంటర్కి వెళ్తుంది తప్ప. అక్కడ ఆ నుంచి కృష్ణమోహన్ గెలవచ్చుంటారా చీరాల్లో? నాకు తెలిసి ఎమ్మెల్యేగా ఎమ్మెల్యేలో హైయెస్ట్ ఓట్స్ అయితే కృష్ణమోహన్కి వస్తాయని చెప్పి అందరూ అంటున్నారు కాంగ్రెస్లో ఉన్నవాళ్ళకి. కాంగ్రెస్లో సార్ ఇప్పుడు అమ్మ ఒడి అనేది ఒకరికి ఇస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఎంతమంది ఉంటే అంతమంది, నలుగురు ఉంటే నలుగురికి ఇస్తాం. మరి సంపద ఎలా సృష్టించారు? సంపద సృష్టించడం అంటే ఎలా? ఇండస్ట్రీస్ రావాలండి. ఇండస్ట్రీస్ రాకుండా సంపద సృష్టి జరగదు. పరిశ్రమలు ఉన్నాయే అలగొట్టాడు ఇతను. సో ఆయన అయితే మరి ఏదో బతిమాలి వాళ్ళని బిలో, అంటే ఆయన ముఖ్యమంత్రి స్థాయి అయినప్పటికీ కూడా వాళ్ళని ఈయనే వెళ్ళి కలిసి ఒక ఒక మార్కెటింగ్ రిప్రజెంటేటివ్ లాగా, ఒక రిప్రజెంటేటివ్ లాగా ఆయన వెళ్ళి వాళ్ళని బతిమాలి తీసుకురాగల సమర్థుడు. సో కాబట్టి ఎక్కడో పెట్టేది ఇక్కడే పెడదాం, డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ వస్తున్నాడు కదా, మనల్ని అడుగుతున్నాడు కదా. కాకపోతే వాళ్ళకి ఒక నమ్మకం కలగకపోతే ఎవరు రారు. వాళ్ళకి కలగవలసిన నమ్మకం ఏంటి? మళ్ళీ ఆ జగన్మోహన్ రెడ్డి అన్నోడు రాకూడదు అని ఒక నమ్మకం కలగాలి. అది ఏంటన్నది వాళ్ళు ఆ సొల్యూషన్ చూపించాలి. అది ఫస్ట్ 1 ఇయర్లో 6 నెలల్లోనే జరగాలి. అది అమ్మాయ్యా ఇంక రారు రా బాబు, మనం ధైర్యంగా పెట్టుబడులు పెట్టవచ్చు అనే నమ్మకం కలిగించకపోతే పెట్టుబడిదారుడు ఎవడో రాడు. సరే ఇంకా సిఐడి సునీల్ గారు సంజయ్ గారు అందరూ మర్చిపోయారు సార్, లేకపోతే ఇంకా జ్ఞాపకం ఉన్నారా మీకు? సంజయ్ నాకు పెద్ద సంబంధం లేదు, సునీల్ కుమార్ నేను ఎలా మర్చిపోతాను, దగ్గర ఉండి కొట్టించాడు. అంటే ఎక్కడికి వెళ్ళిపోయే అంటే లూప్ లైన్ లేకపోతే సెంట్రల్ రిటైర్డ్ అయిపోయి క్రైమ్ కమిటెడ్ కదా, సో అది వెంటాడుతుంది. ఇప్పుడు మిమ్మల్ని ఒకటి రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్, జనరల్గా ఈ సభలు పెడుతుంటారు సార్ పొలిటీషియన్, రేపు సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయినా మీరు చెప్పాల్సిందామో మీ ద్వారా రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు సిద్ధం సభలు అని చెప్పి ఆర్టీసీ బస్సులు స్కూల్ బస్సులు ఇవన్నీ తీసుకునండి, జనాలు తరలించేవారు డ్వాక్రా మహిళని అందరినీ, ట్రాఫిక్ ఇబ్బంది ఎంత ఇబ్బంది సార్ అది, అసలు ఎందుకు అంటే రేపు మీరు ఎన్నికైనా మీ కోట మీద వచ్చినా కొద్దిగా మిల్లటి వాళ్ళు చెప్పాలి సార్. ఎందుకంటే ఎక్కడికక్కడ జనాలు పోగేసి జనాలు తీసుకొచ్చేసి మీటింగ్ పెట్టి ప్రదర్శన అది బలవంతం మాకు తెలుస్తుందండి, ప్రజలందరూ తెలుసు, అందరికీ తెలుసు, అక్కడ వచ్చిన వాళ్ళకి క్లియర్గా తెలుసు. అక్కడ వచ్చిన మందునో ప్యాకెట్ అనో అది టీవీలో చూసేవాడికి తెలుసు, అక్కడికి వచ్చినవాడికి తెలుసు. అవునండి, కానీ అదొక దరిద్రపు అలవాటుగా మారింది. అది కుటుంబం అంటే దాన్ని ఎందుకు మార్చలేము సార్? అది మిల్లటి వాళ్ళు చెప్పారు బస్సు స్కూల్ నడవకుండా దరిద్రున్న చుట్టుపట్టు స్కూల్ బస్సులు సెలవు ఇచ్చేస్తున్నారు, తర్వాత ఆర్టీసీ బస్సులు అన్నీ దీనికి ఇచ్చేస్తారు సార్. కొద్దిగా ఏమైనా అవకాశం ఉంటే చెప్పండి గురువు గారికి. అదే మీరు ఎన్నికైన తర్వాత మీ మనసులో ఏమైనా కోరిక ఉందా సార్, అంటే ఈ పోస్ట్ అయితే తీసుకుంటాను అలాగేమన్నా? ఎమ్మెల్యేగా ఎన్నుకోతారు సార్, మెజార్టీ ఎంత రావచ్చు సార్ మీకు? నేను అంటే లీస్ట్ 25, మే టచ్ ఇట్ మే గో అప్ టు 40, ఎనీవేర్ బిట్వీన్ 25 to 40 మధ్య. 40 అండి. మీ మనసులో ఈ పోస్ట్ అయితే నాకు బాగుంటుంది అంటే వాళ్ళు ఇచ్చే వాళ్ళదే ఇష్టం అండి, కానీ మీ మనసులో ఏమైనా ఉందా, లేకపోతే మీ అభిమానులు మీరు కాకపోయినా మీ అభిమానులు కోరుకునే పోస్ట్ దాని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే నాకంత మంచిది. నాకైతే అండి టీటీడి చైర్మన్ వస్తే బాగుంటుంది నాకు అనిపిస్తుంది, నాకు నా పర్సనల్గా. ఇది కనుమూరు బాబురాజు గారిని చూశానండి,
మా చిన్నే మా ఫాదర్ తమ్ముడే ఆయన యాయా బాబు అని చెప్పేసి కౌలించుకుని మాట్లాడేవాడు సార్. ఆయన ఇంకా టీటీడీ ధర్మారెడ్డి గారు అక్కడ సుబ్బారెడ్డి గారు వర్క్ చేశారు సార్. అలా ఏమన్నా అప్పుడు ఏమన్నా ప్రక్షాళన చేయడానికి అవకాశం ఉండదంటారా మీరు వచ్చిన తర్వాత కూటమి? అంటే డెఫినెట్గా ఇప్పుడు హిందూ మతంలో భగవంతుణ్ణి భక్తుడికి దూరంగా జరిపే ప్రక్రియ ఈ 5 సంవత్సరాల్లో జరిగింది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే విపరీతంగా రేట్లు పెంచేస్తున్నారు. ఓ పక్క మీరు చర్చికి వెళ్ళాలనుకోండి, దముడి ఖర్చు లేదు. ఆల్మోస్ట్ అన్ని చర్చిలు కూడా ఏసీ చర్చిలు అయిపోయినాయి. హ్యాపీగా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ప్రార్థన చేసుకోవచ్చు. చిన్న చిన్న పల్లెటూరులో కూడా ఏసీ చర్చిలే. ఓకే, సో ఎవరైనా దేవాలయానికి అయినా ప్రార్థనా మందిరం ఎక్కడికైనా మనం వెళ్ళేది కష్టం లేని మనిషి ఉండడు. సో స్వాంతన కోసం వెళ్ళి మనకున్న బరువుని ఎదుటివాడి మీద వేసి నువ్వు నన్ను టేక్ కేర్ చేయాలి స్వామి అని నన్ను గుడికి వెళ్ళినా మసీదుకి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా అదే దేవుడు ఒక్కడే. ఎవరైనా మనశ్శాంతి కోసం వెళ్తారు, మనలో ఉన్న బరువుని దింపుకుని పక్కోడి మీద వేయటానికి మనం వెంకటేశ్వర స్వామి మీద వేస్తాం, ఇంకొకళ్ళు అల్లా, ఇంకొకళ్ళు జీసస్ ప్రిడామినెంట్గా. సో ఆ బరువు దింపుకుంటానికి జీరో కాస్ట్తో అది వాళ్ళ ఆదిదేవుడు పుట్టిన ప్లేస్కి వెళ్తానంటే వెళ్ళి ఖర్చులో రిబేటు. ఇక్కడ మనకు కావాల్సిన గుడికి వెళ్ళాలంటే డబ్బులు పే చేయాలండి. డబ్బులు పే చేయటం కాదు, రోజు రోజుకి పెంచేస్తున్నారు, అక్కడ ఆదాయం పెరుగుతుంది. ఇప్పుడు 10,000 చేశారు, అదేదో టికెట్ అని పెట్టి ఏదో అభివృద్ధి చేస్తూ ఉంటున్నారు. అది అన్యాయం అంటాను. నిజంగా అతని దగ్గర డబ్బులు ఉంటే ఉండిలోనే వేస్తాడు. నువ్వు టికెట్కే 10,000 రూపాయలు తీసేసుకుని నేను అది అభివృద్ధి చేస్తాను ఇది అభివృద్ధి చేస్తానని చెప్పి రూమ్ రెంట్లు ఒకే రోజు జెరూసలంకి 40% డిస్కౌంట్ ఇచ్చిన రోజే ఇక్కడ రూమ్ రెంట్లు 100% పెంచారు. పాత రూమ్కి ఒక ఏసీ పెట్టారు, రూమ్ కడతానికి 5 లక్షలు అయింది అనుకోండి, ఏసీ పెడతానికి 20,000 అవుతుంది. ఏసీ పెట్టినందుకు 200 రూపాయలు రూమ్ని 2,000 రూపాయలు చేశారు, కరెక్టా? అలాగా కన్స్ట్రక్టివ్గా భగవంతుణ్ణి భక్తుడికి దూరం చేసే ప్రక్రియ హిందూ మతంలో ఆంధ్రదేశంలో జరిగింది అనేది నా అభిప్రాయం. ఇది మాట్లాడితే మతాల మధ్యన చిచ్చు పెడతానికి మాట్లాడుతున్నాడు అంటారు. ఇందులో ఇప్పుడు నేను మాట్లాడిన దాంట్లో చిచ్చే ఉంది, కానీ కొంతమంది పిచ్చోళ్ళకి అలా అనిపిస్తుంది. నేను క్రైస్తవాన్ని అభిమానిస్తాను, అన్ని మతాలు ఒకటే అనేది నా అభిప్రాయం. బట్ మనం హిందువుగా పుట్టాం, చిన్నప్పటి నుంచి ఒక మోసలో పెరిగాం, అంతే. మన మతాన్ని మనం ప్రేమిస్తాం, పక్క మతాలను గౌరవిస్తాం. నేను ఎప్పుడు కూడా ఆ మతం మంచిది కాదని నేను ఎప్పుడు అనలా. అక్కడ డిస్కౌంట్ ఇస్తున్నప్పుడు ఇక్కడ ఈ పెనాల్టీ లేకరా బాబు. ఇప్పుడు 4 కోట్ల జనాభాలో 60% లబ్ధిదారులు అని చెప్పి చెప్తున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. భేదవాడు సినిమాకి వెళ్ళాలంటే ఎంత కష్టం అని 5 రూపాయలు చేశాను అన్నాడు సార్. అవునండి, మరి సినిమాకి వెళ్ళాలంటే 5 రూపాయలు టికెట్ ఇవ్వాలి భేదవాడికి అని చెప్పి అన్నవాడు. తిరుపతి గుడికి వెళ్ళాలంటే మినిమం లిస్ట్లో 300 రూపాయలు టికెట్, 300 తక్కువ టికెట్ లేదు అక్కడ. 10,000 ఇంకో టికెట్ 10,000 న్యాయమా? ఉండి డబ్బులే చాలు ఆ మెయింటెనెన్స్కి. అవునండి, ఇంతంత రేటు టికెట్లు పెట్టి అంటే సినిమా టికెట్ 100 రూపాయలు ఎక్కువ, 5 రూపాయలు చాలు. తిరుపతి టికెట్ 300. నేను ఆ సూపర్ అంటే పాలక మండలి మీటింగ్లో పెంచండి 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 పెంచేయి ఎంత చేయి పెట్టుకుంటారు కదా, పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ ఆ 10% ఆఫ్ ది ఎలైట్ డబ్బులు పెట్టుకోగలిగిన వాళ్ళే ఎప్పుడు రాగలరు. అంటే మెజారిటీ ఆఫ్ ది పర్సంటేజ్ని నీకు తిరుపతి వెళ్ళే అవకాశం లేదు, నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ఓ పక్క నీళ్ళు వచ్చి తినేస్తూ ఉంటారు, నువ్వు రా నువ్వు ఇలా ప్రార్థించు నీకు పని జరిగిపోద్ది అంటారు. ఇనీషియల్గా డబ్బులు కూడా ఇస్తారు, మతం మారిన వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తున్నారు. సో అక్కడ కంఫర్ట్ ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీ లోకల్ బుల్లో కూడా
ఇప్పుడు దగ్గుల్లో రేట్లు పెంచారు, కాళహస్తిలో రేట్లు పెంచారు, శ్రీశైలంలో రేట్లు పెంచేశారు, ప్రతిదీ పెంచుతున్నారు ఎవ్రీ ఇయర్. ఎందుకు పెంచాలంటాను? భక్తుడికి ఇవ్వాలని అంటే హుండీ అనే ఒక సిస్టమ్ ఉంది మనకి, ఆ హుండీలో డబ్బులు వేసేస్తాడు అడిగి మిగిలితే. అవునండి, దోచుకోవటం కరెక్ట్ కాదు అంటాను నేను. అది రేపు మరి కూటమి ప్రభుత్వం వస్తే దాన్ని సరిచేయడానికి అవకాశం ఉంది. వాళ్ళ దృష్టికి నేను తప్పకుండా తీసుకెళ్తా. ఇలాంటివి చాలా ఉన్నాయి నా మైండ్లో. అవునండి, ప్రజల దగ్గర నుంచి నేను తెలుసుకున్న సమస్యలు ఎన్నో ఉన్నాయి. ఖర్చు లేకుండా స్వాంతన చేకూర్చి ఇంత పెద్ద స్కీములు, కోట్ల లక్షలాది కోట్లు సంక్షేమంతో పాటు కామన్ మ్యాన్కి చాలా కంఫర్ట్ ఇచ్చేవి, లీస్ట్ కాస్ట్లో అయ్యేవి చాలా ఉన్నాయి. అవన్నీ కూడా చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. చేస్తారని అనుకుంటున్నా, తప్పకుండా నేనైతే చెప్తాను.